वेलकम टू माय चैनल टॉपिक एडुकेशन इन अमेरिका पार्ट टू अंडी ऑलरेडी नेनु एडुकेशन इन अमेरिका ना फर्स्ट वीडियो चेसानु अदी ना चैनल लो केली चूस्ते फर्स्ट वीडियो लो उंटदी लिंक कावालंटे नेनु डिस्क्रिप्शन बॉक्स लो किंद इस्तानु ओकसारी आ वीडियो लोकी वेल्ली नेक्स्ट ई वीडियो चूस्ते मीकु क्लियर गा अर्थम अवुतदी अंड नेक्स्ट ई वीडियो लोकी वेल्ले मुंदु कोत्तगा ना चैनल नी चूस्तुन्नट्लयिते प्लीज लाइक शेयर अंड सब्सक्राइब ఈ రోజు నేను చెప్పేది పాటలో వచ్చేసి మెయిన్ ప్రైమరీ స్కూల్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ప్రైమరీ స్కూల్ అంటే మీకు ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటాను. ప్రీ కే నుంచి 5th క్లాస్ వరకు వస్తుంది. జస్ట్ మీకు ఒకసారి రివైండ్ చేస్తున్నాను. ప్రీ కే నుంచి 5th క్లాస్ వరకు ప్రైమరీ వస్తుంది. ఈ రోజు ఆ స్కూలింగ్ ఎలా ఉంటది దాని గురించి నేను కొన్ని నాకు తెలిసింది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో అందులో ఫస్ట్ వచ్చేసి వన్స్ మన బేబీ స్కూల్లో జాయిన్ చేయాలి అంటే అది 4 ఇయర్స్ ఓల్డ్ గాని 5 ఇయర్స్ ఓల్డ్ గాని స్కూల్లో జాయిన్ చేయాలి అంటే మనం కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలండి. ఇక్కడ అంతా ఆన్లైన్ సిస్టమే ఉంటది. మోస్ట్లీ మనం డైరెక్ట్ కూడా సబ్మిట్ చేయొచ్చు అనుకుంటా, బట్ ఇప్పుడైతే ఆన్లైన్ సిస్టమే పెట్టేశారు మొత్తం. సో కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయని నేను చెప్పాను కదా, ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లో ఫస్ట్ ఒకటి వచ్చేసి బర్త్ సర్టిఫికెట్ అండి. బర్త్ సర్టిఫికెట్ మ్యాండేటరీ మన డాక్యుమెంట్ అండి, జిరాక్స్ అయితే సబ్మిట్ చేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి వ్యాక్సిన్ అండి. మనం బేబీకి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవైతే వ్యాక్సిన్ వేయించామో అవి మన హాస్పిటల్ నుంచి ఒక డాక్యుమెంట్ లాగా తెచ్చుకోవాలి. ఏ వ్యాక్సిన్ ఏ డేట్కి వేయించారు అనేది మన హాస్పిటల్కి వెళ్ళి అడిగితే మనకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, మన బేబీకి ఏ వ్యాక్సిన్ వేయించామో అనేది. అది కూడా ఇక్కడ కంపల్సరీ సబ్మిట్ చేయాలండి, వ్యాక్సిన్ డాక్యుమెంట్, వ్యాక్సిన్ లిస్ట్ అంటే ఏ వేయించామనేది. ఇంకొకటి వచ్చేసి ఎవరైతే ఆ బేబీకి ప్రైమరీ గార్డెన్ ఉంటారు కదండి, ఆ గార్డెన్ యొక్క ఇన్కమ్ వచ్చేసి మనం సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ అంటే W2 ఫామ్ సబ్మిట్ చేస్తే ఎనఫ్ అనుకుంటా. ఇన్కమ్ ప్రూఫ్ ఒకటి సబ్మిట్ చేయాలి. ఈ 3 డాక్యుమెంట్స్ అయితే మ్యాండేటరీ అండి. ఒకటి వచ్చేసి బర్త్ సర్టిఫికేట్, సెకండ్ వచ్చేసి వ్యాక్సిన్కి సంబంధించిన డాక్యుమెంట్, థర్డ్ వచ్చేసి ప్రైమరీ గార్డెన్ యొక్క ఇన్కమ్ ప్రూఫ్. అది ఇక్కడ లోకల్ ఏవైతే వస్తుందో వాళ్ళకి అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ 3 మ్యాండేటరీ అండి. ఈ 3 సబ్మిట్ చేసిన తర్వాత మనం ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అని మనం ఎలా మనం స్కూల్స్లో ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటాయి. మోస్ట్లీ అన్నీ అలాగే ఉంటాయి. సో వన్స్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మన బేబీ మన బేబీకి స్కూల్లో సీట్ వచ్చిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది, ఏ గైడ్లైన్స్ ఉంటాయి, ఎలా ఫాలో అవుతారు ఏంటి అనేది నాకు తెలిసి మీకు కొన్ని షేర్ చేస్తానండి. నేను చూసిన ఇప్పటివరకైతే ఫస్ట్ది వచ్చేసరికి ఇక్కడ స్కూల్లో పిల్లల తలలో పేలు పడితే స్కూల్కి పంపించకూడదండి. అది ఎలా అంటే ఒకవేళ క్లాస్ రూమ్లో ఎవరికన్నా ఒకరికి ఉంది అంటే వాళ్ళ ప్రాపర్ పేరే చెప్పరండి, మీ బేబీకి తలలో పేలు ఉన్నాయి సో మీరు చూసుకొని పిల్లల పేరు లేనప్పుడు పంపించండి అని అలా పర్టికులర్గా చెప్పరు. తలలో పిల్లలకి పేరు ఉంటే ఆ క్లాస్లో ఉన్న పిల్లలందరి పేరెంట్స్కి మెయిల్స్ వెళ్తాయండి. ఆ మెయిల్లో ఏం మెన్షన్ చేస్తారంటే ఈ క్లాస్లో ఎవరో ఒక పర్సన్కి పేర్లు ఉన్నాయి, సో ఆ పర్సన్ ఎవరో మీరే చూసుకొని మీ పిల్లలకి పేర్లు ఉన్నాయో చెక్ చేసుకొని పిల్లలకి పేర్లుంటే ఆ పేర్లు పోయిన తర్వాత ఆ పేర్లు కంప్లీట్గా పోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించండి అంటారండి. ఇక్కడైతే అది రూల్ కంపల్సరీ ఫాలో అవుతారు. సో అందుకే ఇక్కడ పిల్లలకి పేర్లు అంటూ ఉండవండి. అదొకటి ఇక్కడ కంపల్సరీ ఫాలో అయ్యే రూల్ అది, అది వాళ్ళ గైడ్లైన్స్ లాగా ఉంటుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ నేను మా పాపకి పంపించిన స్కూల్లో కూడా ఈ రూల్ ఉంది. ఇదొకటి. అండ్ ఇంకొకటి నాకు తెలిసిన రూల్ వచ్చేసి ఇక్కడ మనకి పిల్లలకి ఏదైనా హెల్త్ కండిషన్ బాగాలేదు అనుకోండి, అంటే మన స్కూల్కి పంపించడం ఇప్పుడు బాగానే ఉంటారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ వచ్చింది వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫీవరు టెంపరేచర్ రైజ్ అవ్వడం కానీ లైక్ వాళ్ళకి ఆ రోజు ఏదైనా తిన్నది అరగకలాగా వామిటింగ్ అయినా సరే వాళ్ళు ఇమీడియట్గా మనకి కాల్ చేస్తారండి. కాల్ చేసేసి మీ పాప ఇలా వామ్ చేసుకుంది, మీ పాపకి టెంపరేచర్ ఉంది సో మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తారండి. సో మనం వెళ్ళి వాళ్ళు కాల్ చేసిన వితిన్ 15-10 మినిట్స్లో మనం వెళ్ళి మన బేబీని పిక్ చేసుకోవాలి. అదొకటి ఇక్కడ వాళ్ళు కంపల్సరీ ఫాలో అయ్యేది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ స్కూల్లో మెడికల్ అనేది ఉంటుందండి. మెడికల్ మీన్స్ ఒక నర్స్ అనేది ఉంటారు వాళ్ళకి ప్రైమరీ స్కూల్లో అయితే. ఇది మొదట నేను ప్రైమరీ స్కూల్ గురించి చెప్తున్నానండి. ప్రైమరీ స్కూల్లో అయితే ఒక నర్స్ ఉంటారు, మెయిన్ జనరల్ నర్స్ లాగా. అంటే ఎందుకు ఉంటారంటే ఆ నర్సు మన బేబీ అంటే ఎవరైనా పిల్లలకి కొంతమంది హెల్త్ కండిషన్ మీద ఉంటారు కదండి, లైక్ కొంతమందికి ఆస్తమా ఉంటుంది. సో ఆస్తమా ఉన్న వాళ్ళు ఏంటి, వాళ్ళు ఒక హెల్త్ కండిషన్ మీద ఉండాలి కదండి. ఆస్తమా ఉన్నవాళ్ళు అంటే ఎలా, వాళ్ళకి రెస్పిరేటరీకి సంబంధించిన పంప్ ఒకటి ఉంటుంది, లేకపోతే వాళ్ళకి
టైం టు టైం మెడిసిన్ వేసుకోవాలి అలాంటి వాళ్ళకి ఆ నర్స్కి వెళ్ళి మనం మా బేబీ ఎలాంటి హెల్త్ కండిషన్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మనం ఏదైతే మెడిసిన్ అనేది ఇస్తామో రెగ్యులర్గా ఆ మెడిసిన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చెప్తే వాళ్ళే మెడిసిన్ అవి ఆ టైంకి వేయడం కానీ ఆ టైంకి వాళ్ళకి టేక్ కేర్ చేయడం కానీ చేస్తారండి ఇక్కడ పబ్లిక్ స్కూల్లో. అది కూడా ఒకటి ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి స్కూల్ ఇయర్ గైడ్ లైన్స్ ఎలా ఇచ్చారంటారండి, కంపల్సరీ మాస్క్ పెట్టుకుని వెళ్ళాలి, తర్వాత 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, లంచ్ బాక్సెస్ అలాంటివి ఏమన్నా మర్చిపోయి వాళ్ళు వెళ్తే మనం వెళ్ళి ఇవ్వకూడదండి. అంటే విజిటర్స్ నాట్ అలౌడ్ అన్నట్టు పెట్టారు. మనం లంచ్ టైంకి వెళ్ళి పిల్లలకి లంచ్ పెట్టుకోవడం కానీ, ఒకవేళ వాళ్ళు ఏదైనా మర్చిపోయి వెళ్ళారు అనుకుంటే మనం వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వడానికి కానీ, ఇలాంటికి సంబంధించి విజిటర్స్ నాట్ అలౌడ్ అని ఇయర్ పెట్టారండి కొత్తగా. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అలా పెట్టారు. అంటే క్యాంపస్కి వెళ్ళే వాళ్ళకి లేదు, వర్చువల్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి అది వేరే విషయము. క్యాంపస్లో ఉన్న వాళ్ళకైతే ఈ రూల్స్ పెట్టారు కొత్తగా, 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కానీ, తర్వాత ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేయాలి, హ్యాండ్ శానిటైజ్ చేయాలి, ఇలాంటి రూల్స్ అన్నీ పెట్టారు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ స్కూల్స్ ఎలా స్కూల్ వచ్చేసి స్కూలింగ్ అనేది ఒక ఏరియాలో ఉన్న ఒక కోడ్లో ఉన్న వాళ్ళందరూ ఒక ఏరియా కోడ్, అంటే మనకు పిన్ కోడ్ ఉంటుంది కదా, అలా ఇక్కడ జిప్ కోడ్ ఉంటుందండి. ఆ జిప్ కోడ్లో ఉన్న పిల్లలందరూ ఆ స్కూల్కి ఎలిజిబుల్ అవుతారు, అంటే ఆ స్కూల్ కిందే వస్తారు. సో ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలి. ఆ స్కూల్లో ఒకవేళ పబ్లిక్ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ కిండర్ గార్డెన్కి ఒకేసారి ఒక 100 మెంబర్స్ వచ్చేసారనుకోండి ఆ ఇయర్కి, ఆ 100 మెంబర్స్ని ఒకే క్లాస్ లాగా చేయరు కదా. ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళని 20 ఆర్ 30 మెంబర్స్గా క్లాస్ని, ఒక్కొక్క క్లాస్కి 20 ఆర్ 30 మెంబర్స్గా డివైడ్ చేస్తారండి. 100 అనుకోండి, ఒక 20 30 అంటే 4 5 క్లాసెస్ వస్తాయి. వాళ్ళని కూడా ఎలా డివైడ్ చేస్తారు అంటే మెరిట్ బేస్డ్ అలా ఉండదండి ఇక్కడ, అలా మెరిట్ బేస్డ్ మీద డివైడ్ చేయడం అలా ఉండదు. వాళ్ళ లాస్ట్ నేమ్ ఉంటుంది కదా, అంటే సర్నేమ్, మనం సర్నేమ్ ఇనిషియల్ అలా ఉంటాం కదా, వాళ్ళ లాస్ట్ నేమ్ అది. ఆ లాస్ట్ నేమ్లో ఏదైతే ఫస్ట్ లెటర్ ఉంటుందో ఆ ఫస్ట్ లెటర్ని బేస్ చేసుకొని వాళ్ళ క్లాస్ రూమ్స్ అనేది డివైడ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా లెటర్ ఫస్ట్ టైం ఏతో స్టార్ట్ అయింది అనుకోండి, ఆ ఏతో స్టార్ట్ అయ్యేది వాళ్ళు ఫస్ట్ సెక్షన్లోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లెటర్ ఏదైనా మధ్యలో జే కే సంథింగ్ అలా వాళ్ళ ఫస్ట్ లెటర్ అంటే లాస్ట్ నేమ్లో ఫస్ట్ లెటర్ అనేది ఉంటే వాళ్ళు దానికి తగ్గట్టు వాళ్ళు సెకండ్ థర్డ్ ఫోర్త్కు ఆ క్లాస్లోకి వస్తారు, అంటే ఆ పార్ట్లోకి వస్తారు అనమాట. ఇలా ఉంటుంది వాళ్ళు క్లాస్ రూమ్స్ని డివైడ్ చేయడం అనేది, ఆ 100 మెంబర్స్ క్లాస్ రూమ్స్ని డివైడ్ చేయడం అలా డివైడ్ చేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఒక క్లాస్ రూమ్కి వచ్చేసి చిన్నపిల్లలకి అంటే ప్రైమరీ వాడికి క్లాస్ రూమ్కి వచ్చేసి 1 ఆర్ 2 టీచర్సే ఉంటారండి, అంతకన్నా ఎక్కువ మంది అయితే ఉండరు, 1 ఆర్ 2 టీచర్సే ఉంటారు. వాళ్ళకి వాళ్ళే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళే యాక్టివిటీస్ ఇచ్చి మామూలుగా టీచ్ చేస్తారనమాట. అంటే మళ్ళాగా ఒక సబ్జెక్ట్స్ ఉండి ఆ సబ్జెక్ట్ టీచ్ చేయడం అలా ఉండదు, ఏదైనా ఒక వస్తువులు ఇచ్చి వాటి మీద యాక్టివిటీస్ చేసి అలా వాళ్ళు నేర్చుకునేట్లు ఇక్కడ చేస్తారు. ప్రత్యేకంగా బుక్స్ ఇచ్చి అలా ఏముండదు, ఇక్కడ హోంవర్క్ ఉండదని ఆల్రెడీ మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో వాళ్ళకి యాక్టివిటీస్ ఇచ్చేసి అవి చేయిస్తారనమాట. అదొకటి ఉంటుంది ఇక్కడ. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని నా ఫస్ట్ వీడియోలో ఫ్రీ స్కూల్ బస్సెస్ కానీ అలాంటివన్నీ మీకు ముందే చెప్పేసాను కాబట్టి, ఈ ప్రైమరీ స్కూల్ గురించి చెప్పడానికి అయితే పెద్ద అన్ని టాపిక్స్ అయితే లేవు, జస్ట్ మీకు బేసిక్ ఇక్కడ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్పాను. ఇంకా నెక్స్ట్ వీక్ సెప్టెంబర్ 8 అండి, సెప్టెంబర్ 8 నుండి ఇక్కడ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. చూడాలి ఇంకా స్కూలింగ్. ఇక్కడ నేనైతే మా పాపని ఫస్ట్ టైం ఇక్కడ పబ్లిక్ స్కూల్కి పంపిస్తుంది, సో నాకు కూడా కొన్ని తెలుస్తాయి కొత్త కొత్తగా. నాకేదన్నా కొత్తగా తెలిస్తే మీకు షేర్ చేసుకుంటానండి. ఇప్పటి వరకైతే నాకు తెలిసింది మీకు షేర్ చేశాను, నేను ఇంకా కొత్తగా ఏమైనా తెలుసుకొని ఉంటే మాత్రం మీకు కంపల్సరీ నా ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఓకే ఓకేనండి, ఇంతటితో నా బ్లాగ్ ఏం చేస్తున్నాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.